అత్యున్నతమైనది న్యాయము ప్రతి వ్యక్తికి కొన్ని విధులు బాధ్యతలు ఉంటాయి అతను తన విధిని సరైన రీతిలో నిర్వర్తించడంలో విఫలమైతే అతను పాపం చేసినట్లు లెక్క అలాంటి విధుల్లో న్యాయం ఒకటి తీర్పు చెప్పేటప్పుడు తన విధుల నుంచి తప్పించుకోలేని బాధ్యత న్యాయం అనేది ఒక వ్యక్తి తీర్పు వెలువరించేటప్పుడు అతను ఇతర కారణాల వలన ప్రభావితుడు కాకూడదు మరింత స్పష్టంగా చెప్పాలంటే ఒక వ్యక్తి డబ్బు ప్రలోభం చేత న్యాయాన్ని అపార్థం చేసుకొని ఊగిసలాడుతూ అధర్మంగా వక్రభాష్యం చెప్పకూడదు మహాభారతంలో శకుని కపటంతో మాయా కుయుక్తుల చేత ధర్మరాజు పాచికల ఆటను ఓడిపోయినప్పుడు ద్రౌపది కౌరవ సభలో ఒక ప్రశ్న లేవనెత్తింది ధర్మరాజుకు చేసిన పరాభవం అప్రతిష్ఠ న్యాయానికి అనుగుణంగా ఉన్నదా అని సభలో చాలామంది ప్రాజ్ఞులు పండితులు ఉన్నప్పటికీ దుర్యోధనుడి ఆగ్రహానికి భయపడి వారు మాట్లాడటానికి ప్రతిఘటించడానికి వెనుకాడినారు అటువంటి పరిస్థితి సంభవించకూడదు ఏ విషయంలోనూ ఏ పరిస్థితిలోనూ న్యాయం తిరస్కరించబడకూడదు లేదా దారి తప్పకూడదు ఎందుకంటే న్యాయం అత్యున్నతమైనది ఈ సత్యాన్ని అందరూ అర్థం చేసుకోవాలి న్యాయాధీశుడిగా ఉన్నవారు భగవంతుని కృపకు దయకు పాత్రులు అయ్యేలా తమ కర్తవ్యంలో నిష్పక్షపాతంగా ఉండాలి